ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో నెరవేర్చారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో లబ్ధిదారులకు ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టి పులివెందులలో ఆర్భాటం చేశారు గాని ఒక్క పేద కుటుంబానికి కూడా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన పాపాన పోలేదన్నారు. మాటల ప్రభుత్వానికి చేతల ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఎక్కడ నిలిచిపోతాయో అన్న ఒక్క కారణంతో కొంతమంది టీడీపీ నాయకులు ఓర్వలేక ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటూ కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని మండిపడ్డారు. కాస్త ఆలస్యమైన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలతో పక్కా ఇళ్లు నిర్మించి ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ, గతంలో పక్కా గృహాలకు 240 చదరపు మీటర్లను ఇవ్వగా నేడు 340 చదరపు మీటర్లను ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాలో మొత్తం 110,000 మందికి ఇంటి స్థలాలను ఇస్తున్నామన్నారు. అదీ కాకుండా 90 రోజుల్లో అప్లికేషన్లు పెట్టుకున్న మరో 1000 మందికి అదనంగా కూడా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చ కదిల జగనన్న ప్రభుత్వమో. లక్షల పై కుటుంబాలు వెలుగు నింపె జగనన్న అధికారమో. దేశ చరిత్రలో ఇది కని విని ఎరుగని ఘట్టం, ప్రపంచ చరిత్రలో ఇది ఎప్పుడు కనరాని దృశ్యం. ప్రతి పేదవాడి సొంతింటి కలకు నేడే కదా వచ్చెను నిజమైన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో ఉదయం జిల్లా కలెక్టర్ గారితో పాటు వేంపల్లి టౌన్లో మరి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మల్లాల గ్రామంలో మరి పడా ఓఎస్డి మరియు ఇతర అధికారులతో ఇక్కడ మరి మల్లాల గ్రామంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నారు. సంక్రాంతి 2 వారాలు ముందే వచ్చినంత సంతోషం మరి ప్రజల్లో ఉంది. ప్రతి ఒక్కరి కళ ఏదంటే జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలనేది. ఆ కళను సాకారం చేస్తున్న జగనన్న ప్రభుత్వం పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మేము ఇంటి పట్టా ఇచ్చినాము, ఇంటికి సంబంధించి భూమి పూజ కూడా చేశాము. ఈ ఇల్లు ఖచ్చితంగా రాబోయే 6 నుంచి 9 మాసాల్లో కంప్లీట్ చేసి మళ్ళా ఈ గృహప్రవేశాలకు కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము హాజరి. ఇల్లు ప్రారంభం కూడా మేమే చేస్తాం. హౌస్ వార్మింగ్